సహస్రాధిక వీరులు కలిసిలాగినా కదల్చలేని ఈ మంజూషను, ఈ బాల గురువర్య, కొంతకాలంగా నన్ను కలవరపెడుతున్న ఒక పెద్ద సమస్యకు ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. నా కుమార్తెగా భావించి పెంచే భాగ్యం కలిగించిన ఈ ఆదిలక్ష్మి స్వరూపిణి అయోనిజ అయిన సీతకు తగిన వరుణ్ణి అన్వేషించి నిర్ణయించడం నాకు సాధ్యమా అని మథనపడుతున్నాను. కాదని నేడు నిర్ధారణ అయింది. పుత్రిక రూపాన మా ఇంట వెలసిన ఈ పూజా పుష్పాన్ని పరిగ్రహించగల ధన్యుడెవరు ఆ పురుషోత్తముడే నిర్ణయిస్తాడు. శివచాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను, ఆ విల్లును ఎత్తడమే కాదు ఎక్కుపెట్టి నారు తొడిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను. ఇది దేశదేశాల ప్రకటన చేయించ నిశ్చయించాను. శుభమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. రామచంద్ర, అవ్యక్త ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రుడుగా మరీచి అవతరించాడు. ఆ మరీచికి కాశ్యపుడు,
కాశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు జన్మించారు. ఆయన కుమారుడు వైవస్వత మనువు, ఆ ప్రజాపతి పుత్రుడే ఈ ఇక్ష్వాకు మహారాజు. ఈయనే మన అయోధ్యకు తొలి ఎలిక. మన వంశంలో మహాపురుషులు ఎందరో ప్రభవించారు. వారు విద్యతో, ఔదార్యంతో, శౌర్యంతో, త్యాగ నిరతితో ఆచంద్రార్హమైన కీర్తిని ఆర్జించారు. అదే మనకు స్థిరమైన సత్యమైన సంపద, అదే మన నిజమైన సామ్రాజ్యం. ఈయన సగర చక్రవర్తి. హలాహలము వంటి గళమును జీర్ణించుకుని జన్మించి సగరుడని సార్థక నామధేయుడైనాడు. ఈయన భగీరథుడు, సగరుని ముని మనుమడు. తన ముత్తాతలకు ఉత్తమగతులు కల్పించుటకు గంగానదిని దివి నుండి భూమికి దించగలిగిన అసదృశ కార్య దీక్షా దక్షుడు. సత్యవాక్ పరిపాలనలో సర్వలోకాలకు వంచుడైన హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన వాగ్దానం కోసం రాజ్య సర్వస్వాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కూడా ధారపోయే సిద్ధపడ్డాడు. రామ, సర్వకాల సర్వావస్థల యందు మనకు దారి చూపే వెలుగు సత్యమే నాయన. మహారాజా, విశ్వామిత్రుల వారు ఏం చేస్తున్నారు? మహర్షులకు అగ్గువ పిలవగానే పలికే పరమేశ్వరుని వలె, సంకల్పించగానే సందర్శన భాగ్యం కలిగించిన మహర్షి, మీ పాదస్పర్శతో ఈ సీమ పునీతమైంది. ఎవరకది మహర్షులకు ఆసనము అర్ఘ్యపాద్యాలు అమర్చండి. దశరథ, లాంఛన గౌరవాలతో మాకు నిమిత్తం లేదు. నిజమైన గౌరవాభిమానాలు అపేక్షిస్తున్నాను. నేడు నీ కడకు కార్యార్థినై వచ్చాను. ఎంత మాట, నేనెల్లప్పుడూ తమను త్రికరణ శుద్ధిగానే పూజించానే. ఆజ్ఞాపించండి. నా రాజ్యము, సర్వసంపదలు, సైన్యంతో సహా తమ ఆనతి కోసం వేచి ఉన్నాను. నాయన, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులారా, రండి. సృష్టికే ప్రతి సృష్టి గావించిన భూలోక బ్రహ్మ విశ్వామిత్ర మహర్షులు వందనం చేయండి. కళ్యాణమస్తు, జయోస్తు, దీర్ఘాయురస్తు. నేను ఒక ఫలసిద్ధి కోరి యాగం తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులిద్దరు పదే పదే ఆ యాగానికి విఘ్నం కలిగించి అంతా విధ్వంసం చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న మేము కోపగించరాదు, శపించరాదు. ఎంత అపచారం, ఆనతి వండి మునింద్రా. నేను వారిని పరిమార్చుట అంత సులభ సాధ్యం కాదు. నేనే స్వయంగా కదలి ఆ మహత్కార్యమును సాధించగల అసహాయ సూర్యుడు ఒక్కడే, చిరంజీవి రాముడు. రాముడా? స్వామి, 16 ఏండ్ల పసివాడు, ముక్కు పచ్చలారిన బాలుడు, అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్వనివాడు. నా రాముడు కారడవులకు రావడమా, రాక్షసులతో పోరు తలపడమా? దశరథ, నాకు యుక్తాయుక్త విచక్షణ బోధపరుస్తున్నావా? మునింద్ర, కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు. చిరకాలానికి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది. దశరథ, అబలవల దీనాలాపంలో అడక చక్రవర్తిగా ధర్మపరుడుగా సమాధానం చెప్పు. నన్ను విసికించకు. మహర్షి, మారీచ సుబాహులు, త్రిలోక కంటకుడైన రావణ దూతలు, అమిత బలశాలులు, మాయాయుద్ధంలో అరితేరిన వారు, వారి ముందు పశుబాలుడు నా రాముడా. అయోధ్యను కాపాడే అక్షోహిణి సేనాబలంతో, నా సామంత బలగంతో తమ వెంట వచ్చి నేను కోరినది రాముడినే. అది నాకు సాధ్యం కాదు. ఆడి తప్పుతావా రాజా?
ఆడిన మాట కోసం బ్రతుకంతా ధారపోసిన హరిశ్చంద్రుడి వంశానికి ఈనాడు నువ్వు కళంకం తెస్తావా? ఇంతవరకు నీ బిడ్డలకు బోధించిన ధర్మ పన్నాలు ఇంతలోనే మర్చావా? నీలాంటి పాపి ఎదుట నిలవడం మహాపాపం. మంచిది, నీ బలము బలగము చిరకాల మధ్యలండి. మహర్షి, శాంతించండి. మహర్షి శాంతించండి. తమ ఆజ్ఞ లేకుండా ఎదుటికి వచ్చినందుకు నన్ను మన్నించండి. నా వెనుక ఆలకించి రాముని విడిచిపెట్టండి. తమకు కావలసింది యాగరక్షణమే కదా, అది ఎవరన్న ప్రశ్న విడిచి నాకు అనుమతినివ్వండి. అమ్మా కైకాదేవి, రాణివాసపు వారికి రణరంగమా అనకండి. శంభరాసురునితో మహేంద్రుడు పోరు సలిపిన వేళ నేను నా భర్త వెంట రణరంగానికి వెళ్ళి సమరం జరిపాను. మేమందరూ ఉండగా మా ఇంటి వెలుగు, నా కంటి దీపం, నా రామచంద్రుని కారడములకు పంపమరడం తమ వంటి దయాశాలికి ధర్మం కాదు. మమకారం మిమ్మల్ని మాయవలి ఆవహించింది. సర్వసంగ పరిత్యాగులు, మమకారాల్ని తెంచుకోవడం తమ వంటి వారికే చెల్లింది. మా బొంట్లకు సాధ్యం కాదు మహర్షి. వశిష్ఠ మహర్షి, తమ ఆధ్వర్యంలో ధర్మ ప్రవర్తనం ఇంత వైభవంగా ఉంటున్నదని ఊహించలేదు. బ్రహ్మర్షి శాంతించండి, ఇది కేవలం మమకారం మాత్రమే కాదు, రామచంద్రుని సమ్మోహన ప్రభావమే అంతటిది. అమ్మా కైకాదేవి, విశ్వామిత్రుడు అపార తపోధను, ఆయన వెంట నుండి రామచంద్రుడిని అగ్రిమధ్యస్థమైన అమృత భాండం వలె ఎవరూ అంటలేరు. మహారాజా, గురుదేవ తలచుకుంటే ఆయన రాక్షసులను తుటిలో భస్మం చేయగలడు. యాగరక్షణ ఒక నెపం మాత్రమే. నా వద్ద కూడా లేని అతిలోక అస్త్ర విద్యా రహస్యాలను ఉపదేశించి రాముడిని సర్వసమగ్రుడిని చేయడమే ఆయన ధ్యేయం. మహనీయుడు ఏమి చేసినా స్వప్రయోజనాలకై కాదు, వారి సంకల్పాలు జగత్ కళ్యాణ కారకాలు. మునీంద్ర, మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి అనుగ్రహించండి. రాముని తమ వెంట తీసుకువెళ్ళండి. సుమంత్ర, రామలక్ష్మణులను పిలిపించు. మునివరేణ్య, లక్ష్మణుడు రామునికి తోడుగా రావటానికి అనుమతించమని వేడుకుంటున్నాను. నాయన, రామ, లక్ష్మణ, ఈ త్రిలోక పూజ్యుని వెంట వెళ్ళి యాగరక్షణ సేవాభాగ్యం పొందండి. తమ ఆజ్ఞ.